వాయవ్య దాని పరిసర పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం గుల్ ఆప్ తుఫాన్గా మారింది. ఇది పశ్చిమ దిశగా కదులుతున్నది. ఇది ఇవాళ సాయంత్రం ఉత్తర ఆంధ్ర, దక్షిణ ఒడిశా తీర ప్రాంతంలో కళింగపట్నం, గోపాల్పూర్ మధ్యలో తీరం దాటే అవకాశం ఉంది. తుఫాను ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో 2 రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు, చాలా జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వానలు పడవచ్చునని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. మరోవైపు రేపు ఈశాన్య, తూర్పు మధ్య బంగాళాఖాతంలో మరో ఉపరితల ఆవర్తనం ఏర్పడే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. దీని ప్రభావంతో ఈ నెల 28వ తేదీన మరో అల్పపీడనం ఏర్పడవచ్చునని వాతావరణ శాఖ సూచించింది. తుఫాను సంబంధించిన మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి వంశీ అందిస్తారు. చెప్పండి వంశీ. శ్రీలత, ఏదైతే వాయువ్య దాని పరిసర పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏదైతే నిన్నటి వరకు తీవ్ర వాయుగుండంగా కొనసాగినటువంటి అల్పపీడనం, అది నిన్న రాత్రే గులాబ్ గా ఏదైతే గులాబ్ తుఫాన్ గా మారి అటు పశ్చిమ వాయువ్య మరియు పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో గోపాల్పూర్ కి తూర్పు ఆగ్రే దిశల్లో, కళింగపట్నానికి తూర్పు ఈశాన్య దిశల్లో కదులుతున్నట్టు కూడా వాతావరణ కేంద్రం తెలపడం జరిగింది. అటు తూర్పు మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్నటువంటి గులాబ్ తుఫాన్ గోపాల్పూర్ కి 310 కిలోమీటర్లు, కళింగపట్నానికి 380 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది. ఈ రోజు సాయంత్రానికి కళింగపట్నం, గోపాల్పూర్ మధ్య తీరం దాటే అవకాశం ఉన్నట్టు కూడా వాతావరణ కేంద్రం తెలపడం జరిగింది. మధ్యాహ్నం నుంచి ఉత్తరాంధ్ర తీరం వెంబడి గంటకు 75 నుంచి 95 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలు వీచే అవకాశం ఉన్నట్టు, సముద్రం అలజడిగా ఉంటుందని కూడా, మత్స్యకారులు వేటకు వెళ్లరాదని కూడా ఇప్పటికే వాతావరణ కేంద్రం హెచ్చరికల్లో జారీ చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాం. ప్రధానంగా ఉత్తరాంధ్రపై దీని ప్రభావం అధికంగా ఉంటుందని కూడా వాతావరణ కేంద్రం చెప్తున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. ఎల్లుండి 27వ తేదీన ఏదైతే రేపు ఈశాన్య మరియు పరిసర తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడే అవకాశం ఉంది. ఈ ఆవర్తనం ప్రభావంతో ఈశాన్య బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో తదుపరి 24 గంటల్లో ఇది మరొక అల్పపీడనంగా ఏర్పడే అవకాశం ఉంది. ఈ అల్పపీడనం వాయు దిశగా ప్రయాణించే అవకాశం ఉన్నట్టు కూడా వాతావరణ కేంద్రం తెలపడం జరిగింది. అటు ఉపరితల ఆవర్తన ప్రభావం కావచ్చు, దాంతో పాటుగా అటు తుఫాను ప్రభావంతో కూడా రాష్ట్రంలో ఈరోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలతో పాటుగా రేపు ఎల్లుండి భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు కూడా వాతావరణ కేంద్రం తెలపడం జరిగింది. ప్రధానంగా ఈ తుఫాను ప్రభావం మాత్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఉత్తరాంధ్రపై కొంచెం అధికంగా ఉండే అవకాశం ఉంది. తర్వాత ఒడిశా ప్రాంతంపై కూడా కొంత ప్రభావం ఉండే అవకాశం ఉన్నట్టు కూడా వాతావరణ కేంద్రం తెలుపుతుంది. అటు తెలంగాణ రాష్ట్రానికి వస్తే మాత్రం ఈ రోజు రేపు తెలుగుపాటి నుంచి మోస్తరు వర్షాలతో పాటుగా భారీ నుంచి అతి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది. శ్రీలేఖ. రైట్ వంశీ, థ్యాంక్ యూ.